Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యు నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నోబడీ నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దిస్ ఎఫైర్ విల్ బీ డైరెక్ట్లీ హెల్డ్ అకౌంటబుల్. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ వెరీ కేటగారికలీ టెలింగ్. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్ లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వలేను. దిస్ ఇస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. అది కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ ఆ 14410 కానీ మీరు చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు. 72 అవర్స్లో ఖచ్చితంగా శాండ్ సప్లై కావాలి. సో దీనికి సంబంధించి జేసీలు కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి జేసీ సార్ గట్టిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వీళ్ళందరికీ కూడా. శాండ్ మన దగ్గర టోటల్ క్వాంటమ్ ఆఫ్ శాండ్ కూడా మన దగ్గర బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ 52 లక్షల టన్నులకు సంబంధించిన స్టాక్ మన దగ్గర అవైలబుల్గా కూడా ఉంది. సో ఐ థింక్ బ్యాక్లాగ్ అనేది ఎక్కడా కూడా లేకుండా 72 అవర్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అయ్యేట్టుగా చూసుకునే దానికోసం అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్ అండ్ జేసీస్కి ఇద్దరికీ కూడా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను.